రాజధాని కోసం పశువులు బారినటువంటి ఆత్మ బలిదానం చేసినటువంటి 71 మంది రైతులకు నివాళులు అర్పిస్తా 200 రోజులుగా సుదీర్ఘంగా శాంతియుత మార్గంలో ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం కోసం ఈ రాష్ట్ర ఆర్థిక పునాదుల్ని కాపాడడం కోసం అమరావతి ప్రాంత రైతులు ప్రజలు అన్ని వర్గాల వారు చేస్తున్నటువంటి పోరాటం చారిత్రాత్మకం దీంట్లో తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తప్పదు ఇప్పటికే మనం చూసాం 200 రోజుల ఈ పోరాటంలో రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఒక్కరు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర స్థాయిలో గాని జాతీయ స్థాయిలో గాని రాజధాని అమరావతిని ఒక్కరు కూడా వ్యతిరేకించినటువంటి వైనమే రాజధాని అమరావతి ప్రజా రాజధాని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఈ రాజధానిని ముక్కలు చేసి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలి ఆర్థిక ప్రయోజనాలు పొందాలి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఆర్థికంగా బలపడాలనేటువంటి కుట్రకోణం ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది ప్రజలకి అర్థమైంది అందుకనే వారు ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా కూడా ముఖ్యమంత్రి గారి ట్రాప్లో కానీ విజయసాయి రెడ్డి గారి ట్రాప్లో కానీ ప్రజలెవరూ కూడా పడకుండా అమరావతి ప్రాంత రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సార్వత్రిక ఎన్నికల తర్వాత అమరావతి ప్రాంతాన్ని 3 సార్లు సందర్శించారు అమరావతిలో జరిగినటువంటి అభివృద్ది కార్యక్రమాల్ని రైతులు చేస్తున్న దీక్షల్ని అలాగే రైతులకు సంఘీభావంగా మరొకసారి కూడా రావడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు అమరావతి రాజధానిగా కొనసాగాలి ఈ ప్రాంత ప్రజలు చేసినటువంటి త్యాగాల్ని వృధా కానియద్దు రైతుల్ని తక్కువ చేసి మాట్లాడితే ఈ ప్రభుత్వానికి మనుగడ ఉండదని కూడా హెచ్చరించడం జరిగింది అదే అంశాన్ని 10 మార్లు ప్రస్తావించడం జరిగింది జనసేన పార్టీ రాజధాని రైతులకి పూర్తిగా అండగా ఉంటుంది అమరావతిని ఈ ప్రాంతం నుంచి కదిలించకుండా ఇక్కడే శాశ్వత రాజధాని ఉండేలాగా పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల మంది ప్రజల తరఫున మరింత పోరాటాలు ఉద్యమాలు చేసి ఒక్క అంగుళం కూడా ఈ ప్రాంతం నుంచి రాజధాని కదలకుండా ఈ రాష్ట్ర అభివృద్ది ఇక్కడి నుంచే మొదలవుతుందని కూడా వారు చెప్తున్నటువంటి సందర్భానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము పలు ఉద్యమాల్లో పాల్గొన్నాం రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా పోరాటం చేసి రాష్ట్ర భవిష్యత్తుని అమరావతి ద్వారా నిర్మిస్తామని కూడా తెలియజేస్తాం.